నిన్న డాక్టర్ సునీతారెడ్డి. సునీతారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి సోదరి. జగన్మోహన్ రెడ్డి ఎవరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మీ అందరికీ బాగా తెలుసు. ఎవరైనా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి సొంత సోదరి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నగ్న సత్యాలేంటి? కుటుంబ సభ్యులే నేరస్తులు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు తన అన్నయ్య అన్యాయం చేశాడని, ఆ అన్నకు మీరు ఇక ఓటు వేయొద్దని, గెలిపించొద్దని చాలా స్పష్టంగా తన ఆవేదన వెళ్ళగక్కారు. దాంతోపాటు మరొక విషయం గుర్తు చేద్దాం. వివేకానంద రెడ్డి ఎవరు? సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆ ముఖ్యమంత్రిని ఎంపీ చేయడానికి గతంలో వివేకానంద రెడ్డి గారు రిజైన్ చేసి మరి ఎంపీని చేశారు జగన్మోహన్ రెడ్డిని. మరి ఏం జరిగింది? అంతకుముందు కూడా కొన్ని విపరీతమైనటువంటి దుర్ఘటనల్లో సొంత బాబాయిని చేయి చేసుకున్నారు అన్నటువంటి మాట కూడా విన్నాం. అఫ్కోర్స్ పోనీ దాని మీద మనం కొంత సందేహంగా అలా పక్కన పడేద్దాం. బట్ అట్ ద సేమ్ టైం అతి సౌమ్యుడైనటువంటి బాబాయిని గొడ్డలితో అడ్డంగా నరికిన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అన్నదే సొంత చెల్లెలు వేస్తున్న ప్రశ్న. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ అభ్యర్థిస్తున్నా, మన తండ్రిని ఎవడైనా మన కుటుంబ సభ్యులే చంపేస్తే ఎంత వేదన ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది? అలాగే ఆ సమస్య పరిష్కారం కాకుండా 5 సంవత్సరాలు సాగదీస్తే ఉండే వేదన, ఒత్తిడి, దిగులు, బాధ ఒక్కసారి ఊహించుకోండి. సునీతారెడ్డి ప్లేసులోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ ఒక్కసారి ఆలోచించండి అని అభ్యర్థిస్తున్నా. కారణం, సొంత చెల్లిని అలాగే సొంత బాబాయిని చంపినటువంటి నేపథ్యంలో ఆ కేసు నీరుగార్చినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రి అని సొంత చెల్లెలు ఇవాళ చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఆ వ్యక్తిని మనం ఎలా గుర్తిద్దాం? ఆ అన్నను ఏమని పిలుద్దాం? దాంతోపాటు మరొక విషయాన్ని కూడా మీ ముందు పెట్టాలి. ఓకే ఫైన్, చెల్లిని నిర్లక్ష్యం చేశాడు అన్నటువంటి వాదన బలపడినటువంటి నేపథ్యంలో మరి ప్రతిరోజు నా అక్క చెల్లెళ్ళంటూ, నా అవ్వ తాతలంటూ అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పాడు ఈ ముఖ్యమంత్రి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఆయన పడుతున్నారు. ఏమిటా అబద్ధాలు? ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత 25 లక్షల ఇళ్ళు కట్టిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిందేంటి? సమాధానం చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెల్లెమ్మలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా ఈ ముఖ్యమంత్రి? మరొక ప్రశ్న, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 1800 కోట్లు జరిమానా విధించింది. పాలకులు నేరస్తులు కాకపోతే జరిమానా విధించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మరొక ప్రశ్న, విదేశీ పెట్టుబడులు మనకి అద్భుతంగా వస్తున్నాయని చెప్పినటువంటి పరిస్థితి నిజమైతే మరి ఇవాళ దేశంలోనే 13వ స్థానంలోకి పడిపోవలసిన ఆంధ్రప్రదేశ్ 13వ స్థానానికి పడిపోయినటువంటి దుర్గతి ఎందుకు వస్తుంది? అలాగే అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, మానవ వనరులతో పాటు, సహజ వనరులు వాటితో పాటు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడింది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? భూములే కాదు, ఆంధ్రప్రదేశ్లో భూములు, ఇసుక అలాగే మట్టిని కూడా దొంగిలించే అలవాటు ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నటువంటి విమర్శ, అలాగే ప్రజలు భావిస్తున్నటువంటి అదే భావన, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? దాంతోపాటు ఈ భూములు దొంగిలించటం ఓకే ఫైన్ అలవాటు పడిపోయాం, కానీ ఓట్లను కూడా దొంగిలిస్తారా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో? ఇదేమి జబ్బసలు, ఇదేం వ్యాధి? దీనికి ఎలాంటి మందు ఇవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ప్రజలు అడుగుతున్నటువంటి నేపథ్యం. సో ఫైన్, మొట్టమొదటిగా నేను అడుగుతున్నది ఒకటి, అత్యంత సున్నితుడైనటువంటి బాబాయిని చంపితే దిక్కులేదు, అలాగే చెల్లింపులకు అన్యాయం జరిగితే అబద్ధాలు చెబుతూ ఇంకా అదే అబద్ధాలను కొనసాగిస్తున్నటువంటి నాయకుడు మాట్లాడుతున్నటువంటి అనేకమైనటువంటి ఐ డోంట్ నో వాట్ టు సే,
అలాగే మరొక మాజీ మంత్రి అడుగుతున్నాడు ఎన్టీఆర్ను చంపింది ఎవరు అని. సమాధానం చెప్పమంటారా మాజీ మంత్రి గారు? చెప్పాల్సింది ఎవరో మీ పార్టీలోనే ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఎవరున్నారు? ఒకే ఒకరున్నారు ఆ ఇంట్లో. ఆ మనిషిని అడగండి, సమాధానం దొరుకుతుంది. ఎన్టీఆర్ని చంపింది ఎవరు అని అడగవలసింది ఎవరినో తెలుసా మాజీ మంత్రి గారు? కనీసం ఇంగితంగా ఆలోచించి ఆ ప్రశ్న వేసి నిజంగా మీకు సమాధానం కావాలంటే మీరు నెత్తిన పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తిని ప్రశ్నించండి.